అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు కానీ బంధువులు కానీ ఇంకెవరైనా సరే మూడు సమయాల్లో తప్ప మూడు సమయాల్లో రావాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు అనుమతి పొందిన తర్వాత వాళ్ళ యొక్క రూమ్లోకి రావాల్సి వస్తుంది. ఆ మూడు సమయాలలో తల్లి భార్యాభర్తలు కూడా కలుసుకోవచ్చు అన్నమాట. ఆ మూడు సమయాల గురించి ఖురాన్లో ఏం చెప్పడం జరిగింది, ఎవరు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఆ టైంలో మరి ఏం చేయాలి, ఈ దీని గురించి ఖురాన్లో 24:58-60 వాక్యంలో అల్లా ఏం చెప్పారో చూద్దాం మనం ఇప్పుడు. ఓ విశ్వాసులారా, మీ ఆధీనంలో ఉన్న మీ బానిసలు కానీ ఇంకా ప్రజ్ఞా వయస్సుకు చేరనటువంటి మీ పిల్లలు కానీ మూడు వేలల్లో మాత్రం మీ అనుమతి పొందిన తర్వాతే మీ వద్దకు రావాలి. ఒకటి, ఫజర్ నమాజ్ కంటే ముందు రావాలి అంటే మీ అనుమతి తీసుకొని మీ రూమ్లోకి రావాలి. రెండవది, మధ్యాహ్నం జొహర్ టైంలో ఈ యొక్క వేళ కూడా మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ మీరు సడన్గా రావాలంటే కూడా మీ యొక్క పర్మిషన్ తీసుకొని తొందరగా లోపలికి రావాలి. ఎందుకంటే ఆ స్థితిలో కూడా భార్యాభర్తలు కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, ఆ సమయంలో కూడా వీళ్ళు మీ పర్మిషన్ తీసుకొని లోపలికి రావాల్సి అనమాట. ఇక మూడవది, ఇషా నమాజు తర్వాత ఈ మూడు వేళల్లో మీరు ఏకాంతం అంటే పరదాలో ఉండే వేళలు భార్యాభర్తలు ఈ మూడు వేళల్ని మినహాయిస్తే రాకపోకలు సాగించడంలో మీ పై కానీ వారిపై కానీ ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తరచూ ఒకరికి ఒకరు దగ్గరగా వస్తూ పోతే ఉండేటటువంటి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మీరంతా రక్త సంబంధికులు, మీరంతా ఒకటే అనమాట, వస్తూ పోతూ ఉండేవారనమాట. కానీ ఈ మూడు వేళల్లో మాత్రం మీకు పర్మిషన్ అవసరమని అల్లా చెప్తున్నారు. ఈ విధంగా అల్లా తన యొక్క ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరిచి చెబుతూ ఉన్నారు. అల్లా సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు. మరి మీ పిల్లలు కూడా ప్రజ్ఞా వయస్సుకు చేరుకున్న తర్వాత తమ పూర్వీకుల అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లా ఈ విధంగా తన యొక్క ఆదేశాలను మీకు విషదపరుస్తూ ఉన్నాడు. అల్లాయే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. పెళ్లిపై ఆశ కోరిక లేని వృద్ధ స్త్రీలు, ముసలివారు తమ అంద అలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా తమపై దుప్పట్లు తీసినా కూడా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే మంచిది. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అని ఖురాన్లో 24:58-60 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మూడు సమయాలు ఏంటి, ఆ సమయంలో ఎలా ఉండాలి, పెద్దలు కానీ పిల్లలు కానీ ఎటువంటి పద్ధతులు పాటించాలనేవి నేను ఖురాన్లో ఉన్న వాక్యాన్ని మీ మధ్య చదివి వినిపించాను. అల్లా మనందరికీ